మండలం పడుగుపాడు వ్యవసాయ సహకార పరపతి సంఘంలో చైర్మన్ రామిరెడ్డి మల్లికార్జున రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. పడుగుపాడు సొసైటీ అభివృద్ధి పథంలో ఉందని ఆయన తెలిపారు. సొసైటీ అభివృద్ధికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. 472 మంది రైతులకు సుమారు 6,43 లక్షల రుణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ అధికారి కొండూరు గోవర్ధన్ రెడ్డి, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. సీఓ గారికి పత్రికాభిలేఖకులకు నమస్కారం. పొడుగుపాడు వ్యవసాయ సహకార సంఘం ప్రగతి నివేదిక. పొడుగుపాడు పిఎస్సిఎస్ నందు పదమూడు ఆర్బీఐ కేంద్రాల ద్వారా మొన్న కొనుగోలు చేయడం జరిగినది. ఈ 13 ఆధార ఆర్బీఐ కేంద్రాల ద్వారా 1058 మంది రైతులకి 18,590 మెట్రిక్ టన్నులు దాన్ని సేకరించాం. వీటికై 35,03,00,000 రూపాయల డబ్బులు రావాల్సింది. 28 కోట్లు వచ్చినాయి. ఇంకొక 7 కోట్లు 261 మందికి పడాలి. దీనివల్ల కొంత ఆగింది. ఒక వారం రోజుల లోపల అన్నీ సర్దుకుంటాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో 1,26,00,000 ప్రాఫిట్లో ఉంది. అంతకుముందు 1,09,00,000 ఉంది. ఈ 1,26,00,000 జమ చేసి 70,00,000 కూడా జమ చేసి ఇప్పుడు సొసైటీ దీంట్లో ప్రాఫిట్లోకి వచ్చేసింది. ఈ ఎస్టీఓ రుణాలు 65 మందికి 4,22,00,000 ఇచ్చాం. ఎస్ఏ రుణాలు వచ్చి 340 మందికి 116,77,000. ఎస్ఎల్పి రుణాలు వచ్చి 31 మందికి 34,74,75,000. ఎల్టీ రుణాలు 36 మందికి 19,63,000. మొత్తం రుణాలు వచ్చి 472 మందికి 6,43,73,00,000 ఇచ్చాం. ఈ సొసైటీ